అందరు నమస్కారం అండి. అందరు నమస్కారం అండి. ఇక వచ్చిన పెద్దలందరికీ అండ్ ముఖ్యంగా జ్యోత్స్థాన టైటిల్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అచ్యుతానంద చూడడానికి ఎలా కలిసిపోయావు, నేను రోహిత్ కూడా అంతే బాగా కలిసిపోయాం అక్షరాలతో పాటుగా. సో నారా రోహిత్ నారా నాగ శౌర్య, సో అలా అయిపోయింది. సో అండ్ ఈ సినిమా చాలామంది రీమేక్ కోసం బాలీవుడ్ అండ్ తమిళలో అడుగుతున్నారండి. నాకు తెలిసి ఎంత పెద్ద బెస్ట్ యాక్టర్స్ వచ్చినా మమ్మల్ని ఇద్దరిని ఈ కెమిస్ట్రీ బీట్ చేయడం అనేది ఎవడ వల్ల కాదండి. సో ఐ థింక్ ఎవరైనా కొనాలని ఆలోచన ఉంటే మానేసుకోవడం బెటర్, బికాజ్ మమ్మల్ని బీచ్ చేయడం అన్న తమ్ముళ్ళది ఎవరి వల్ల కాదు ఇంకా. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ సినిమాలో, అంటే లైఫ్ ఈజ్ లైక్ ఎ జర్నీ, సినిమా కూడా జర్నీలో భాగమే కాబట్టి ఈ జర్నీలో నేను రోహిత్ని కలిశాను అండ్ లాస్ట్ జర్నీలో నేను అవసర శ్రీనివాస్ గారిని అండ్ సాయికొరపాటి గారిని కలిశాను. ఇట్స్ మై లైఫ్, అంటే లైఫ్ స్టార్ట్ అయింది అక్కడ. అండ్ అవసర శ్రీనివాస్ గారి గురించి చెప్పాలంటే ఆయన నాకు లైఫ్ ఇచ్చిన వ్యక్తి అండి. ఎందుకంటే లేకపోతే నేను మీలాగా ఎక్కడ వెనకాల నుంచి అరుస్తూ ఉండేవాడిని, రోహిత్ 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 అని చెప్పి. సో యా నాకు, సో ఇక్కడ నేను అదే కదా అన్న, ఒక నిమిషం ఆగండి అమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్. సో దాని తర్వాత ఛాన్స్ ఇవ్వడం, నేను ప్రూవ్ చేసుకోవడం అండ్ మళ్ళీ నేను వారాహిలో చేయడం, ఇది థర్డ్ మూవీ. అండ్ ఇది నాకు ఎలా అయిందంటే సినిమా చేస్తుంటే నాకు ఇంకో సినిమా ఆఫర్ వస్తుందండి, అది సాయి కొరపట్టి గారు నన్ను నమ్మి ఇప్పుడు వేరే సినిమా కూడా చేయబోతున్నాను ఆయన ద్వారా. అండ్ నాకు తెలిసి నా లైఫ్లో మా పేరెంట్స్ ఎంత ముఖ్యమో దాని తర్వాత నేను అంత వాల్యూ ఇచ్చేది సాయి కొరపాటి గారు ఒక్కలేదండి. ఎందుకంటే ఈరోజు నేను ఉండి మాట్లాడడం కారణం మీ అందరూ ప్రేమను గెలుచుకోవడం కారణం సాయి కొరపాటి గారి వల్లే. అండ్ ఆయన గురించి ఇంకో విషయం చెప్పాలండి, ఈ యొక్క ఆడియో రిలీజ్లోనే నేను అక్కడ చైర్లో కూర్చున్నాను, అది కూడా రోహిత్ ఉన్నాడని కాబట్టి. నేను ఎప్పుడు ఆ వెనకాల నుంచి ఉండేవాడిని, ఎందుకంటే సాయి కొరపాటి గారు ఇప్పుడు అలాగే ఉంటారు, ఆయన చూసి నేర్చుకున్నాను నేను. అండ్ ఆయన దగ్గర నుంచి ఇంకోటి కూడా నేర్చుకున్నానండి, సినిమా హిట్ అయినా ఒకేలా నవ్వుతారు, సినిమా ఫ్లో పోయినా ఒకేలా నవ్వుతారు. సో నేను నా సినిమా పోయినప్పుడు అలాగే నవ్వుతాను మొదలెట్టాను సార్, అది మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. అండ్ మీలాగా ఎవరు ఏ ప్రొడ్యూసర్ ఉంటారు సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా పనిచేసిన ప్రతి ఒక్కరికి, టెక్నీషియన్కి అండ్ మ్యూజిక్ డైరెక్టర్, ఇది నా థర్డ్ మూవీ అండి, ఊహలు గుసగుసలాడే అండ్ ది కళ్యాణ వైభోగమే అండ్ జ్యోత్స్థానంద, మూడు అచ్చమైన తెలుగు టైటిల్స్, కళ్యాణ రామన్న గారు. సో ఎక్కడున్నారు తెలియట్లేదు అయినా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఏం సందేహం ఇలాంటి సాంగ్ నాకు మళ్ళీ ఇలాంటి సినిమాకి ఇస్తున్నారు నాకు, నాకు రోహిత్కి. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మిస్ అయితే సారీ, క్షమించండి. ఒకటి లాస్ట్ 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 ప్లీజ్ 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 జై బాలయ్య, జై రోహిత్, జై ఎన్టీఆర్. అయితే ఒక్కసారి అండి ప్లీజ్ అండి ప్లీజ్ అండి, ఒక్కసారి మీకు కావాల్సిన ఇచ్చేసాం కదా, నేను చెప్పాల్సింది చెప్పుకుంటున్నా. యా థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సినిమా జరుగుతున్నప్పుడు నాకు బేసిక్లీ నవ్వు ఆగదండి. మా నందిని రెడ్డి గారు ఒక పేరు పెట్టారు, లాఫింగ్ గ్యాస్ అని నా పేరు. అండ్ నాకు ఈ సినిమాలు నవ్వుతూనే ఉంటాను ఎక్కువ, నాకు జీవితంలో నవ్వే ఒక భాగం అయిపోయింది. సో దాని తర్వాత నాతో పాటుకి అంత బాగా నవ్వాడు రోహిత్, దాని తర్వాత మా కెమెరామెన్ వెంకట్ గారు అండి, ఇది సచ్ ఎ స్వీట్ హార్ట్ అండి. నిజంగా కెమెరామెన్ దొరకడం అనేది నిజంగా నా అదృష్టం అండి. కెమెరామెన్స్ ఎంత సీరియస్గా ఉంటారు చాలామంది తెలుసు, బట్ హీఈస్ ద బెస్ట్ కెమెరామెన్ నా లైఫ్లో. ఇలాంటి కెమెరామెన్ మించి నేను వర్క్ చేయాలండి, యాజ్ ఏ మనిషిన అండ్ టెక్నికల్గా ఇద్దరు ఓకే, చాలా మంచి వ్యక్తి అండి. చెప్పకూడదు కానీ అబ్బాయిలు, కానీ ప్రేమను అలానే ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఐ లవ్ యూ సార్, థ్యాంక్ యూ. ఓవర్ టు రోహిత్. అప్పుడు అరవణయ్యా బాబు. Thank you.